గురించి ఇంకా వివరంగా తెలుసుకుందామండి. తప్పకుండా. హలో. హలో మేడం, నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీ సాధన అండి. లక్ష్మీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ మోలాలి హైదరాబాద్ నుంచి అండి. సరేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా? నా గురించి అండి. చెప్పండి అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? అది వచ్చేసి 92 అండి. 92 15th మార్నింగ్ 12:32. 15వ తారీఖు. నెల చెప్పండి అమ్మా. నెల చెప్పలేదు. డిసెంబర్. డిసెంబర్ 15వ తారీఖు 1992 మార్నింగ్ 12:32. మార్నింగ్ అంటే మిడ్ నైట్? ఫోర్టీన్ అయిపోయిన తర్వాత 15th మార్నింగ్. ఓకే, 12 టైమ్. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడే హైదరాబాద్ కోటి హాస్పిటల్ అండి. సరేనండి. గురువు గారితో మీ సమస్య గురించి మాట్లాడండి. నమస్కారం. మహాగణాధిపతి అమ్మా, మీరు? ఏం లేదు, నాకు కొంచెం మీ మధ్య హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి, నాకు ఫస్ట్ బాబు పుట్టిండు, మళ్ళీ ఇంకేం సంతానం లేదు. ఓకేమ్మా, తప్పకుండా తెలియజేస్తానమ్మా. మీరు, మీ యొక్క పేరమ్మా? నామధేయం? లక్ష్మీ సాధన. ఓకే. జన్మ నక్షత్రం ప్రకారం అయితే మకర నక్షత్రం సింహరాశి మీది, కానీ ఇక్కడ నామ నక్షత్ర రీత్యా జన్మ నక్షత్రానికి అనుకూలంగా లేనప్పుడు పిలిచే పేరు ప్రకారం కొన్ని ఫలితాలు మారడానికి అవకాశం ఉంటుందమ్మా. మీరు జాతక రీత్యా షష్ఠీ తిథి కృష్ణపక్షంలో మకర నక్షత్రము సింహరాశిలో మంగళవారం నాడు జన్మించారు. సో ఇక్కడ జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తూ జన్మలగ్నాత్తు అంటే కన్యాలగ్నం మీది, కన్యాలగ్నంలో గురుగ్రహ సంచారము, పంచమ స్థానంలో శుక్రశని సంచారం జరుగుతుంది. మీరు జన్మించిన స్థానంలో అంటే స్థానచలనం జరిగిన తర్వాతే మీరు మంచి జీవితాన్ని పొందుతారు అనేది మీ యొక్క జాతకంలో తెలుసుకోవలసిన అంశం అన్నమాట. సొంత ఊరిలో డెవలప్మెంట్ అనేది మీకు అనుకూలంగా ఉండదమ్మా. అది ఏదైనా కావచ్చు, అది విద్య, ఉద్యోగం, కళ్యాణం, సంతానం అన్నీ కూడా. స్థానచలనంలో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఏ సందర్భంలో అయినా సరే స్థానచలనానికి సంబంధించిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని చక్కగా ఉపయోగించుకోండి. తద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంటుంది. ప్రస్తుతం శుక్రమహర్ దశలో, సారీ, ఇప్పుడు ప్రస్తుతం 2023 జూలై నుంచి 2024 జూలై వరకు సూర్య మహర్దశ అంటే రవి మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. జాతక రీత్యా ఇప్పుడు మీ కుటుంబంలో ఏదైనా శుభ సంబంధమైన కార్యక్రమానికి సంబంధించిన విషయం వినడము, అదేవిధంగా కొన్ని మీ జీవితానికి ఏదైతే కోరుకుంటున్నారో అవి సంపూర్ణంగా పొందడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, పిలిచే పేరు ప్రకారము మీరు సంపూర్ణమైన ఫలితాలు పొందలేకపోతున్నారు. జన్మ నక్షత్రం ప్రకారము మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత ఉంది. కాబట్టి ఏంటంటే జన్మ నక్షత్రానికి సంబంధించి ఇప్పుడు సూర్య భగవంతుణ్ణి అంటే ప్రతిరోజు సూర్యారాధన ఆచరించాలి. అదేవిధంగా శుక్రగ్రహానికి సంబంధించి ప్రతి శుక్రవారం నాడు ఎవరైనా పేదవారికి కానీ 12 ఏళ్ల లోపల ఉన్న చిన్న ఆడపిల్లలకు కానీ 6 దానిమ్మ పళ్ళను ఒక 6 మందికి గనక పంచుతూ ఉన్నట్లయితే, దానిమ్మ పళ్ళమ్మా, ప్రొమోగ్రనేట్ అంటారు, అవును, ఒక 6 మందికి ఇది కుటుంబంలో సంతోషాన్ని, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆర్థికపరమైన లాభాన్ని చేకూరుస్తాయన్నమాట. ఎవరికైనా ఇవ్వచ్చమ్మా. శుక్రవారం నాడు దానిమ్మ పళ్ళను డొనేట్ చేయండి. ప్రత్యేకంగా ప్రతిరోజు సూర్య భగవంతుని ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యరీత్యా ఏ సమస్య ఉన్నా తొలగిపోతుంది. పైగా